వెల్కమ్ టు మహా న్యూస్. మరి ఇప్పుడే మనకి సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు మీద వేసిన ఆ అక్రమ కేసు కరెక్ట్ కాదు, 17A ప్రకారం చేయలేదు అని క్వాష్, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాదనలు ప్రతివాదనలు జరిగాయి. సో హైకోర్టులో ఏదైతే డాక్యుమెంట్ సమర్పించారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రేపు సోమవారం లోపల మాకు సమర్పించండి అని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంబంధించిన ఈ క్వాష్ పిటిషన్పై రేపు సోమవారానికి వాయిదా పడింది. ఇది అసలు 17A అనే అంశంపైనే మొత్తం జరిగింది. ఎక్కడ కూడా బెయిల్ గురించి ఎక్కడ డిస్కషన్ జరగలేదు. 17A అంశంపైనే, ముఖ్యంగా అది 17A అనేది చంద్రబాబు నాయుడికి వర్తిస్తుందని వీళ్ళు, వర్తించదు అని సిఐడి తరపున లాయర్లు వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన అన్ని అంశాలను మేము పరిశీలించి పరిగణలోకి తీసుకుని దీని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. దీనిపైన మనతో డిస్కస్ చేయడానికి